హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ లైక్ స్వాతి. వరలక్ష్మి వ్రతాన్ని అందరూ మంచిగా జరుపుకున్నారా? నేను కూడా నా శక్తి మేరకు చాలా చక్కగానే జరుపుకున్నానండి. కానీ ముందు రోజు మాత్రం కొంచెం టెన్షనే ఉంటుంది నాకు ఎప్పుడూ. అందుకే ఈసారి కిరాణా వేరుగా ఇంకా పూజ సామాన్లు వేరుగా రెండు రెండు లిస్టులు ప్రిపేర్ చేసుకుని ఒక్కొక్కటి అలా చెక్అవుట్ చేస్తూ వచ్చాను. కిరాణా అన్నీ అయినాయి, తర్వాత ఫ్లవర్స్కి ఫ్రూట్స్ కోసం వచ్చాను. ఈ విధంగా రెండు బ్యాగ్స్ అయితే ఇలా పట్టేసుకొని అన్నీ ఫినిష్ చేసుకొని ఇంటికి తొందరగా వెళ్ళి ఇల్లు క్లీన్ చేసుకొని ఇంకా ఒక్కొక్కటి ఇలా చేసుకుంటూ వచ్చాను. తర్వాత రోజు ఎర్లీ మార్నింగ్ వెళ్ళేసి ఫస్ట్ స్టవ్ని క్లీన్ చేసుకొని దానికి ముగ్గులు అయ్యి పెట్టేసుకొని ఈ విధంగా రెడీ చేసుకొని నిదానంగా వంట అయితే ప్రారంభించాను. మనం టెన్షన్ పడ్డామనుకోండి ఉన్న పని కూడా సరిగ్గా చేయలేము. ఇంకా టెన్షన్ పడకుండా నిదానంగా చేసుకుంటూ వచ్చాను. పూజకని ప్రిపేర్ చేసుకుని ఒక ఐదు రకాల వంటలు అయితే వండాను. మేము కుడుములు పెడతామండి వ్రతం రోజు. కుడుములు, పరమాన్నము, పులిహోర, దద్దోజనము, ఇంకా కేసరి కూడా చేశాను. ఇంకా బూరెలు గారెలు అయితే నేను చేయలేను, అందుకని ఇంకా అవి పెట్టలేదు. మన శక్తి మేరకు ఏం చేయగలుగుతామో అవి పెడితే అమ్మవారు సంతోషిస్తారని నా నమ్మకం. పూజకు కావాల్సిన సామాగ్రి అంతా ఈ విధంగా సర్దుకున్న తర్వాత పూజ అయితే చక్కగా చేసుకున్నాను. ఈసారి అయితే ఏనుగు బొమ్మలు కూడా కొన్నాను. అలా పెడితే అమ్మవారికి ఇష్టమని ఎక్కడ విన్నాను. మనము యూట్యూబ్లో ఇలాంటివి ఏవో చెప్తూ ఉంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క విధానము. అన్నీ మనము చేయలేకపోవచ్చు, మన శక్తి మించి మనం ఏమీ చేయకూడదండి. మనం ఎంతవరకు చేయగలుగుతామో అంతవరకు చేసుకుంటే మనకి మనసు ప్రశాంతంగా ఉంటుంది, అమ్మవారికి కూడాను. ఈ హంగామాలు కాకుండా మనం ఎంతవరకు ఆవిడ మీద ప్రేమను చూపిస్తున్నామో, భక్తిని చూపిస్తున్నామో అనేది ఆవిడకి తెలుస్తుంది కదా. నేనైతే సింపుల్గా ఈ విధంగా రెడీ అయ్యి పూజ అయితే చేసుకున్నాను. తర్వాత సాయంత్రము కుంకుమ పూజ చేశారు అమ్మవారి గుడిలో, మహాలక్ష్మి అమ్మవారి దగ్గర. అంటే మాకు దగ్గరలో రామాలయం ఉంటుంది, అక్కడే అమ్మవారికి కూడా చిన్న టెంపుల్ ఉంటుంది. అక్కడ కుంకుమ పూజకి వెళ్ళాను సాయంత్రం. పూజ జరుపుకున్న తర్వాత అక్కడ కూడా కొంతమందికి వాయినాలు ఇచ్చాను. అదండి ఈ సంవత్సరం వరలక్ష్మీదేవి వ్రతం యొక్క విశేషాలు. మరి మీరు కూడా మంచిగా జరుపుకొని ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు పొంది ఉంటారు అని ఆశిస్తూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.